Hello, hi, welcome back to my channel Sushma Sweet Home. ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం స్టార్ట్ చేసేసాను అన్నమాట. రైస్ అనేది వాష్ చేసుకొని సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టేశాను. అండ్ అలాగే ఇక్కడ నేను కుక్కర్లో మసూర్ దాల్ అనేది తీసుకుంటున్నానండి. ఇవాళ పప్పు మసూర్ దాల్తో చేస్తున్నాను. మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కరివేపాకు అలాగే మిర్చి అన్నీ కట్ చేసుకున్నానండి. ఒక 3 టమాటోలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, మెంతికూర, పాలకూర రెండు వాష్ చేసేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనకు తగినంత వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇక 3 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడకపెట్టేసుకోవాలన్నమాట. ఈ ఎర్రకంది పప్పుతో దాల్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాడీకి లైట్ అనిపిస్తుంది. మామూలు కందిపప్పు కన్నా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్టే సాల్ట్ అనేది వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకొని మంచిగా మనం మ్యాష్ చేసేసుకోవాలండి. దీంతో నేను ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాను అన్నమాట. ఇలా మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో పప్పు పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో నేను పప్పు పెట్టేసుకుంటానన్నమాట. పప్పు అనేది మంచిగా రెడ్డిష్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే పప్పుకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో కలిపేసుకొని ఇంకా పప్పు అనేది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పల్లీల పొడి అనేది చేసుకుంటున్నానండి. పప్పుకి మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. సో అందుకోసం నేను పల్లీలు అనేది వేపేసుకుంటున్నాను అన్నమాట. ఇవి ఇప్పుడు చల్లారబెట్టేసుకొని మిక్సీకి అనేది ఆడించేసుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు అనేది వేసుకొని ఒక 4 టీ స్పూన్స్ కారం పొడి, సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అందులో వెల్లుల్లిపాయలు అనేది వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొడి అనేది. చూసారు కదా ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను. వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పప్పుకి కాంబినేషన్గా పాపడ్స్ వేపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. సో అందుకు నేను అన్ని పాపడ్స్ వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట. నాకైతే ఫేవరెట్ లంచ్ అండి ఇది. రైస్, దాల్, పిక్కిల్, పల్లీల పొడి, అందులో కొంచెం నేను ఘీ అనేది వేసుకుంటానండి టేస్ట్ కోసం. సో చూస్తున్నారు కదా, ఘీ అండ్ దాల్ వేసేసుకొని ఒక మంచి పాపడ్ వేసుకుంటే సూపర్ సూపర్ లంచ్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఇంక ఇలా టేస్టీ టేస్టీ లంచ్ అనేది ఫినిష్ చేసేసుకున్నానండి. లంచ్ ఫినిష్ అయిపోయాక ఈవినింగ్ కావస్తుంది అన్నప్పుడు నేను ఇంకా స్వీపింగ్ అనేది స్టార్ట్ చేశాను. స్వీప్ చేసుకొని ఇంక ఇల్లంతా మాప్ పెట్టేశానండి. ఇక్కడ అంతా మాప్ అంతా పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయేసి పూజ అనేది చేసుకుంటున్నానండి ఈవినింగ్. సో ఇంకా ఈవినింగ్ పూజ అనేది ఫినిష్ చేసుకున్నాక ఇంకా నేను అన్నీ వాష్ చేసిన యుటెన్సిల్స్ అన్నీ ఉంటే అవన్నీ నేను ప్లేస్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారికి న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇలా ఫోటో అనేది కప్ మీద వేశారంట. సో అది ఇచ్చారు. సో అది మీకు షేర్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి అమెజాన్ పార్సల్ అన్నమాట.
నేను ఒక సర్వింగ్ బౌల్ అనేది ఆర్డర్ పెట్టానండి. ప్యాకింగ్ అంతా అలా వచ్చింది, చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో వచ్చిందండి. చూస్తున్నారు కదా అవి. సో ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్ అనేది స్టార్ట్ చేసేసాను. నేను ఇక్కడ ఒక 5 బ్రెడ్ పీసెస్ అనేసి తీసుకొని అది మంచిగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. నేను బ్రెడ్ కస్టర్డ్ అనేది చేస్తున్నానండి, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఫుడ్ అని చెప్పచ్చు దీన్ని. కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం ఘీ వేసుకొని ఇందులో బ్రెడ్ పీసెస్ అనేది నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటానండి. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇంక ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మిగతా పీసెస్ కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. మనకు కొంచెం ఆయిల్ అనేది తక్కువ అయిపోతే ఘీ కూడా వేసేసుకొని అప్లై చేసి ఇంకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఇందులో 2 కప్స్ అనేది నేను మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో. మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాక ఇలా మంచిగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట అడుగంటకుండా. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకొని కాచి చల్లారబెట్టుకున్న పాలతో ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇస్తా ఒలిచిపెట్టు, స్నాక్స్ కావాలంటే ఇస్తా ఒలిచాల. ఇక్కడ మంచిగా పాలు అనేది బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది వేసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ నేను కస్టర్డ్ మిల్క్ అనేది వేస్తున్నానండి. ఇది వేస్తూ వేస్తూ కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అన్నమాట. కలుపుతూనే ఉండాలి అండ్ ఇలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసుకొని ఇలానే కలుపుతూనే ఉండాలండి. సో ఇప్పుడు చిక్కబడింది కదా, ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకున్నాక కూడా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగున బేస్ అయిపోతుంది అన్నమాట. టోటల్ మందంగా అయిపోతుంది అడుగున, అందుకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం చల్లారిన తర్వాత బాదం, జీడిపప్పు, పిస్తా ఇవనేవి మనం కొన్ని కొన్ని వేసుకోవాలి. సో ఇలాగా అది కొన్ని యాడ్ చేసేసుకోవాలి. మరి సర్వ్ చేసుకునేటప్పుడు మిగతావన్నీ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ అనేది తీసుకొని మనం వేపుకున్న బ్రెడ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకోవాలి. ఒక లేయర్ అనేది ఇది వేసుకొని తర్వాత మనం బాయిల్ చేసుకున్న మిల్క్ కస్టర్డ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని దీని మీద మనము డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా అంటే చాలా టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఈవినింగ్ స్నాక్ కోసం చేశానండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసుకోండి. ట్రై చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. చాలా అంటే చాలా యమ్మీ స్నాక్ అండి, చాలా బాగుంటుంది. మా బాబుకి అయితే చాలా అంటే చాలా నచ్చేసింది అన్నమాట. ఎప్పుడన్నా మనం బ్రెడ్ ఇంట్లో ఉంది అన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ పడ్డాయి కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇక్కడ బాణుకి సర్వ్ చేసేస్తున్నానండి. వాడికి మాత్రం చాలా అంటే చాలా నచ్చిందండి, వాడి ఫేవరెట్ డిష్ అయిపోయింది ఇప్పుడు ఇది. ఇంక ఇక్కడ వాడు తినేస్తున్నాడు అన్నమాట. మార్నింగ్ నేను ఇడ్లీ అండ్ దోశ చేశానండి బ్రేక్ఫాస్ట్ కోసం అండ్ వాడు లంచ్కి కూడా అదే తీసుకెళ్ళిపోయాడు. వాడి ఫేవరెట్ అన్నమాట పప్పు అనేది. సో అది నేను నా చేత్తో తినిపిస్తేనే చాలా ఇష్టం అంటాడు, అందుకని చెప్పేసి డిన్నర్ వానికి తినిపించేస్తున్నానమాట. చూసారు కదండి ఇవాళ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ సూన్, టేక్ కేర్, బై బై.